ஹலோ హలో నమస్తే అండి, ఆయుష్మాన్ భవ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో సార్, చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ చెప్పండి సార్, మీకున్న ఆరోగ్య సమస్యలు ఏమిటండి? హలో పారాలసిస్. ఓకే, పారాలసిస్. ఓకే ఓకే, మన టాపిక్ ఈరోజు వచ్చేసి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. ఓకే, చెప్పండి సార్. దాదాపు ఏప్రిల్కి 7 సంవత్సరాలండి. ఓకే, 7 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. 7 ఇయర్స్ నుంచి? అవునండి, ఏప్రిల్కి 7 సంవత్సరాలు. ఓకే ఓకే. నొప్పులు ఏమైనా ఉన్నాయండి? నొప్పులు అయితే లెఫ్ట్ సైడ్ మొత్తం పడిపోయింది కదా. అవునవును. ఎంత వయసు ఉంటుంది మీది? ఓకే, మీ వయసు ఎంత అండి? వయసు నాది 59 అండి ఇప్పుడు. ఓకే ఓకే. రాజుగారు, దాదాపు 7 ఇయర్స్ నుంచి మీరు పారాలసిస్ బాధపడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడంటే గ్రేటేనమ్మా. ఎందుకంటే పారాలసిస్ పేషెంట్లకు వెంటనే ట్రీట్మెంట్ మాట రావటం పోతుంది. ఫస్ట్ ఎప్పుడైతే బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అవుతుందమ్మా, అంటే హైపర్ టెన్షన్ లోపల కావచ్చు. దాంతో ఏమవుతుందంటే రైట్ సైడ్ కనుక బ్రెయిన్ లోపల క్లాట్ అయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్లో అయితే రైట్ సైడ్ వస్తుంది. తను చెప్తుండో లెఫ్ట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ అంతా ప్యారలైజ్ అయింది. సరే, ఆయన 7 ఇయర్స్ నుంచి అంటే హ్యాపీగా ఆయన నడుస్తున్నాడు, కొద్ది గొప్ప మాట్లాడుతున్నారు. కాకపోతే మళ్ళీ మనము బ్యాక్ పోకుండా చూసుకోవాలి పెరాలసిస్ను. చాలామందికి చెయ్యి తొందరగా రాదమ్మా, అంటే చెయ్యి లేపలేరు పూర్తిగా, అంటే షోల్డర్ లాక్ అయిపోతుంది, అంటే పెయిన్ ఉంటుంది. వాళ్ళకు తప్పనిసరిగా ఏం చేస్తామంటే దశమూల అరిస్తా బెస్ట్ డ్రగ్ అండి. అలాగే బృహత్వాత చింతామ్ అనేటటువంటి టాబ్లెట్లు ఉంటాయమ్మా. బృహత్వాత చింతామ్ అని బెస్ట్ చాయిస్ ఆఫ్ డ్రగ్ పెరాలసిస్ పేషెంట్లకు. ఎనీ టైప్ ఆఫ్ న్యూరలాజికల్ కండిషన్ బృహత్వాత చింతామని ఆ టాబ్లెట్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఒక 3 మంత్స్ మినిమం వాడితే అంతకుముందు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడే వచ్చిన పెరాలసిస్ పేషెంట్లకు కూడా తప్పనిసరిగా మేము డ్రగ్ ఆఫ్ చాయిస్గా అది పెడుతుంటాము. దాంతోపాటుగా క్షీరబల ఇందాక అనుకున్నాము, అదంతా కూడా నర్వస్ సిస్టమ్కి సంబంధించింది. అలాగే దశమూల టానిక్, ఈ 3 కాంబినేషన్లో కనుక పెట్టేసుకొని తప్పనిసరిగా వాళ్ళు కనుక ఫిజియోథెరపీ ఎలా ఉంటున్నారో ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. ఆయిల్ మసాజ్, ధన్వంతరి తైలం ఇందాక అనుకున్నాము. ఏమీ దొరకకపోయినా చాలామంది ఇంట్లో తయారు చేసుకోవటానికి కూడా చెప్తామమ్మా మేము. నువ్వుల నూనె తీసుకోమని చెప్తాము, 1 పావు కేజీ నువ్వుల నూనె వేడి చేయాలి కొద్దిగా. దాంట్లో కొద్దిగా మనం ఏం చేస్తామంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక 1 రూపీదో 2 రూపీస్ కర్పూరం తీసుకొని దాంట్లో వేసేస్తే కరిగిపోతుంది. తీసిన తర్వాత చల్లారిన తర్వాత ఒక బాటిల్లో పోసుకొని, చాలామంది కూడా ఎకనామికల్ కూడా అందరు బేరు చేయని వాళ్ళు చాలామంది ఉంటారమ్మా, వాళ్ళకి చిట్కా చెప్పేస్తాను నేను. హాయిగా నువ్వుల నూనె తీసుకోండమ్మా, కొద్దిగా గిన్నెలో వేరు పోసి గోరువెచ్చగా చేసేసుకోండి. దాంట్లో కొద్దిగా కర్పూరం బిల్ల 2 పుల్లలు వేస్తే కొంచెం కరిగిపోతుంది. ఒక బాటిల్లో పోసుకొని ఎక్కడ నొప్పులు అనిపిస్తే అక్కడ రాసుకోండి. కర్పూర తైలం మాదిరిగా పనిచేస్తుంది అది.